వెల్కమ్ బ్యాక్ ఉద్యోగుల చెలో విజయవాడ నేపథ్యంలో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ తోటి మంత్రి శంకర్ నారాయణ ఉన్నారు ఓవర్టీయు లక్ష్మీకాంత్ సార్ ఉద్యోగ సంఘాలు చెలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డు మీద బారులు తీరిన దృశ్యాలని చూస్తూ ఉన్నాము పోలీసుల ఆంక్షల నడుమ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్నారు వివిధ మార్గాల్లో విజయవాడ చేరుకున్న ఉద్యోగులను చూస్తూ ఉన్నాము వేలాది మంది ఉద్యోగులు చెలో విజయవాడని సక్సెస్ చేస్తూ ఉన్నారు ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ తిరిగి మనకు అందుబాటులోకి వచ్చారు లక్ష్మీకాంత్ మంత్రితో మాట్లాడించండి ఓకే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున గర్జించిన సంఘటన చూస్తున్నాం చలో విజయవాడ సంఘటన ఏ విధంగా చూస్తారో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శంకర్ నారాయణ గారు మీరు చెప్పండి ఎలా చూస్తారు ఈ ఇన్సిడెంట్ని ఇప్పుడు ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఉందో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది బొత్స సత్యనారాయణ గారు గౌరవ మంత్రివర్యులు అలాగే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరితో కూడా ఒక కమిటీ ఒక సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంప్రదింపులు కొనసాగుతుండగానే ఈ గర్జన చేయడం అనేది సరైన పద్ధతి కాదనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎవరికి ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అయితే లేదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు చేరువవుతున్నాయి మరి ఈ సమాజంలో ఈ సంఘంలో ఒక భాగస్వాములైనటువంటి ఉద్యోగస్తులను బాధ పెట్టాలనేది మా ఆకాంక్ష మాకైతే లేదు ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏదైతే గత రెండు సంవత్సరాల కాలంగా కరోనా కష్టకాలంలో మరి ఆర్థిక ఒడిదెడుకులు గతంలో పల్ పరిపాల ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినతనం దివాలా తీయించినతనం మరి వారి ఆర్థిక దివాలా కోరుతనం వల్ల ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ తెలిసిన విషయమే మరి ఈ కష్టకాలంలో కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందో ఏర్పడిన వెంటనే ఉద్యోగస్తుల కోసం ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇంట్రీమ్ రిలీఫ్ మరి ఇప్పుడు గత రెండు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం కొద్ది మాసాలకే ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చి మరి ఇప్పుడు ఫిట్మెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ చేశారనేది వారి వాదన మరి గత రెండు ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఆరు నెలలకే ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎక్కువ కావడం మరి స ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలవా నిలవాలనే ఒక ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఈ కరోనా బారిన పడినప్పుడు వారందరికీ కూడా ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పించడం ఈ ప ఈ కరోనాని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడం ఈ కరోనా బారిన పడ్డ వాళ్ళు ఎవరు కూడా మరణించకూడదనే ఒక ఆలోచన చేయడం ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలనుకోవడం వల్ల ఈ రాష్ట్రం పైన ఆర్థికంగా కూడా ఇంకా ఎక్కువ భారం పడింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి సమాజంలో ఒక భాగమైనటువంటి ఉద్యోగస్తుల పట్ల కూడా ఎప్పుడు కూడా మరి వాళ్ళని గౌరవంగా చూసుకోవాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి ఇందాక మా మంత్రుల కమిటీ ఏదైతే ఉందో ఆ మంత్రుల కమిటీ కానీ అందరూ కూడా ఉద్యోగస్తులకు ఓటే పిలిపిస్తున్నారు సంప్రదింపులు జరపండి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో మాట్లాడదాం మీరు ఆందోళనలోకి వెళ్ళాల్సిన అవసరం లేదనే విషయాన్ని పూర్తిగా స్పష్టంగా చెప్తున్నారు మరి ఇది ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఈరోజు ఉద్యోగ గర్జన అనేది తొందరపాటు చర్య అనేది నా అభిప్రాయం అంటే ఎక్కడికక్కడ చర్చలకు పిలిచి ఉద్యోగ సంఘాల నేతలను మీరంతా కూడా మంత్రుల కమిటీ మేనేజ్ చేసి మళ్ళీ వాళ్ళ నోరులు మోయించి బయటికి పంపించేస్తున్నారు మా డిమాండ్లు సఫలీకృతం కావటం లేదన్నది ఈరోజు ప్రధాన ఆరోపణ ఉద్యోగస్తులు అనేవాళ్ళు మరి ఎడ్యుకేటెడ్ వాళ్ళ నోర్లు మూయించడం అనేది చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మాకు ఆ ఉద్దేశం లేదు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఉద్యోగస్తులను గౌరవంగా చూసుకోవాలనేది మా ఆలోచన మరి వాళ్ళని దూరం చేసుకోవాలనే ఆలోచన కాదు కానీ వాళ్ళు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి ఆ కోరికలు పూర్తిగా అమలు చేసే స్థాయిలో లేకపోయిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి శంకరనారాయణ మీరు ఫైనల్గా చెప్పండి ఈ సమస్య పరిష్కరించడానికి మీద ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి మీ మంత్రుల దగ్గర ఇప్పుడు దానికోసం సపరేట్గా విడిగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉన్నాయి అంటే ఈ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు తీర్చడానికి వాళ్ళను సంప్రదింపులు చేయడానికి వాళ్ళను ఒప్పించడానికి మేము సర్వదా కట్టుబడి ఉన్నాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ నారాయణ ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్ మంత్రి శంకరనారాయణ ఒకటే చెప్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు గర్జన పేరుతో విజా చల్ల విజాడకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం సబబు కాదంటున్న మంత్రి శంకర్ నారాయణ చర్చల ద్వారానే ఏ సమస్యనైనా సఫలీకృతం అవుతుంది ఆ దిశగానే మేము ముందుకు వెళ్తాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్చలతోనే ఈ సమస్యను పరిష్కరించుతామని ధీమాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి రైట్ లక్ష్మీకాంత్